సభాధ్యక్షులు, పెద్దలు, మాస్టార్జీ గారు, వేదిక మీద ఉన్నటువంటి నా ఉద్యమ సహచార మిత్రుడు, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ గారు, ఇక్కడ విచ్చేసిన ప్రముఖులందరూ కూడా దేవీయులు, ముఖ్యంగా ఈరోజు కాంశీరామ్ గారి జయంతి సందర్భంగా విశ్వజన కళామండలి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం చారిత్రాత్మకంగా నిలిచిపోయే విధంగా ఒక కార్యక్రమాన్ని, గొప్ప కార్యక్రమాన్ని రూపొందించినందుకు మాస్టర్జీ గారికి అభినందిస్తూ, జరుగుతున్నటువంటి దేశ రాజకీయాల మీద ఒకవేళ ఇప్పుడు మనం మాట్లాడిన అంజన్న రాజ్యాంగ పరిరక్షణ సమితిలో ఒక వారం క్రితమే మహబూబ్నగర్లో అత్యద్భుతంగా ఒక పెద్ద కార్యక్రమాన్ని దాదాపు ఒక 1000 మంది పైన సభ్యులతో సభ్యుల వర్గాల ఆత్మీయ సమ్మేళనంలో ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బహుశా అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీటింగ్ పెట్టాలంటే వారికి ఏదో రకమైనటువంటి ప్రలోభానికి గురి చేస్తే వచ్చేటువంటి పరిస్థితిలో అద్భుతంగా 2 రోజుల ముందో 3 రోజుల ముందో మా ఖలీలు, అనీఫ్, అంజన కార్యక్రమాన్ని తీసుకుంటే 1000 మందికి పైన వచ్చినటువంటి సభ్యులు ఉన్నారు. ఆ రోజు ఆ కార్యక్రమానికి మా మాస్టర్జీ గారు, నేను, అందరం కూడా అతిథిలో పోయారు. అక్కడ పోయిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఎవరో ఒకరు మళ్ళీ మనని భుజం తట్టి లేపితే కానీ కదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. దానికోసం వారి మేలుకో అంబేద్కర్ అన్న, అందుకో అంబేద్కర్ అన్న, మళ్ళొకసారి రాజ్యాంగం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కవులు, కళాకారుల మీద ఉంది అనేది స్పష్టం. ఇంతకుముందు మాట్లాడినప్పుడు ప్రొఫెసర్ కాసింగ్ గారు మాట్లాడినప్పుడు నేను విన్నాను. అంటే నేను వచ్చేటప్పుడు లైవ్లో చూసుకుంటూ వచ్చిన మా వీక్లీ న్యూస్ లైవ్లో, పాటకు ఉన్నటువంటి గొప్పతనాన్ని యావత్ తెలంగాణ రాష్ట్ర సాధనలో కావచ్చు, భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో కావచ్చు, ఒక కమ్యూనిస్ట్ ఉద్యమంలో కావచ్చు, లేకపోతే ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటంలో కావచ్చు, మాస్టర్జీ గారి నాకు ఒక 10 సంవత్సరాల క్రితం పరిచయమైనటువంటి నేపథ్యం, ఆ 10 సంవత్సరాలు ఈ 10 సంవత్సరాల పీరియడ్ లో దాదాపుగా తను చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా నేను ఏదో రకంగా పాల్పంచుకొని వారి యొక్క వేదికలకు రావడం జరుగుతుంది. తనలో ఉన్నటువంటి నిబద్ధత చాలా సందర్భాలు చెప్తాను. అన్న, నువ్వు 72 సంవత్సరాలు నువ్వు ఇంత యాక్టివ్గా నువ్వు తిరుగుతున్నావు అంటే తనకు ఉన్నటువంటి ఒక నమ్మకం, సమాజాన్ని ఎక్కడో బాగుపరిచే దాంట్లో మనం ఉండాలన్నటువంటి వ్యక్తిగత స్వార్థం ఎలాంటిది లేనప్పుడు ఒక సహజత్వంతో అతను పనిచేస్తున్నప్పుడు మానవత్వం అనేది చాలా గొప్ప శక్తివంతమైనటువంటి నినాదం. ఆ నినాదంతో పనిచేసుకుంటూ మనుషులందరినీ ఏకం చేద్దాం, మనుషులంతా ఒకటే, కులాలు మతాలన్నీ మనం కూడా సృష్టించుకున్న దాంట్లో భాగమే, వాటన్నిటికీ భిన్నంగా ఉందాం, సరే మన ధర్మశాస్త్రం చెప్తుందా లేకపోతే ఇంకే శాస్త్రం చెప్తుంది, ఆర్ఎస్ఎస్ కొత్త భాషను చెప్పినా ఎవరే చెప్పినా ఫస్ట్ మనం బేసిక్గా మనుషులు, మనుషుల తర్వాతనే మతాలు కులాలు విభజించబడేటువంటి నేపథ్యం ఉంది. వాడు ఎక్కువ వాడు తక్కువ కాకుండా తను చెప్తుంటాడు మనం భంగీ కులం అని చెప్పాలి, 2 కులాలు పెట్టాలి, లేఖి కులమా భంగీ కులమా, ఆ టైప్లో తను వర్ణిస్తుంటాడు తన భాష ద్వారా. తన పాటలు ఉత్తేజపరిచే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో నేను వైశ్య కమ్యూనిటీ అయినా నేను చాలా సందర్భాల్లో తనతోటి అంటే అస్సిమాదాకి చేసేటప్పుడు అన్న నువ్వు కోమటానే కదా స్టేజ్ మీద ఫస్టే చెప్తాడు నా పేరు కాచం సత్యనారాయణ గుప్తా అని ఇన్సిస్ట్ చేస్తాడు. నన్ను ఎక్కడ కూడా కాచం సత్యనారాయణ గుప్తా అని అనుకో, కాచమన్నా లేకపోతే కాచమంటారు. కావాలని ఇన్సిస్ట్ చేసుకుంటూ తను చేసే ప్రతి కార్యక్రమంలో మాకు కూడా అక్కడక్కడ చాలా సందర్భాల్లో ఇబ్బందులు కూడా అవుతున్నాయి. మా కమ్యూనిటీ మీటింగ్ లో పోయినప్పుడు మేము చాలా విషయాల్లో కమ్యూనిటీలో మేము రాజకీయ అస్పృశ్యులుగా ఉన్నాం ఈరోజు వయసులు. ఆ సందర్భాన్ని కోట్ చేసేటప్పుడు మందకృష్ణని ఎగ్జాంపుల్గా మేము తీసుకుంటాం, లేకపోతే విశారదని, లేకపోతే మాస్టర్జీ, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఐక్యత మనలో లేదు. కమ్యూనిటీలో రాజకీయ పరంగా మనం అస్పృశ్యులుగా ఉన్నాం, దాన్ని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కలిసికట్టుగా మనం చేయగలిగితే పార్టీలే అని ఉండొచ్చు, మనం విజయాన్ని సాధించే దాంట్లో కీలకంగా పనిచేస్తాం అనే ఒక విషయాన్ని స్పష్టంగా తన పాటల ద్వారా నా ఎన్నో కార్యక్రమాల్లో తన గెస్ట్ వచ్చాడు. నేను చేసేటువంటి మా కాచం ఫౌండేషన్ చేసే కార్యక్రమం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధనలో పూర్తి స్థాయి డిఫరెన్స్ ఇక్కడ కనిపిస్తుంటుంది. మన మతాలుగా కులాలుగా విభజించినప్పుడు ఒక వైశ్యుడు అని అగ్రవర్ణం అని మేము చెప్పుకున్నటువంటి నేపథ్యంలో మతానికి వస్తే మా కలీలన్న మరి ముస్లిం మతస్థుడు, ఇక్కడికి వస్తే శుద్ధుల కింద పరిగణిస్తామని చెప్పి మన ధర్మశాస్త్రం ఏదైతే చెప్తుందో మరి రాజ్యాంగం అట్లా రాసినప్పుడు డిఫరెంట్ కోణంలో మేము ముగ్గురు కలిసాం. ఈ ముగ్గురం కూడా సమాంతరం రైలు పట్టాలలాగా సమాంతరంగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యవస్థలో ఈ కుల నిచ్చెనబెట్ల వ్యవస్థ ఏదో మరి మేమైతే సాఫీగా దొరుకుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా మాకైతే ఎలాంటి భేషజాలు నువ్వు గొప్ప నేను గొప్ప కాదు, మన మనుషులు దాని తర్వాత మిగతా అని చెప్పేటువంటి క్రమాన్ని మేము చూస్తున్నాం.
దాదాపుగా మేము చేసేటువంటి ట్రేడ్ యూనియన్ యాక్టివిస్ట్ లో నిమ్న కులాలని చెప్పేటువంటి ఏదైతే భాష అయితే వార్తలు ఉంది, అంటే అణగారిన వర్గాలకు కూడా న్యాయం జరగాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎక్కడైతే రిజర్వేషన్లు ఇచ్చిన కాడ కూడా రిజర్వేషన్ కాకుండా చట్టసభలో పోయేటప్పుడు జనరల్ సెక్రటరీలో కూడా మనం పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోటీ చేస్తేనే ఆ రోజు నిజమైన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకున్న దాంట్లో కీలకమైన దానికోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర మధ్యలో పాటుకున్నటువంటి గొప్పతనం, సరే కవులు కళాకారులు భంగపాటు తిన్నాం, గద్దరన్న ఉన్నాం, అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం మద్దతు చేసిన దాంట్లో తను ఒక వేరే లైన్ తీసుకున్నాడు కాబట్టి తెలంగాణ ఉద్యోగంలో పాటలైతే నేను ఎక్కడ ఎక్కువ విన్నట్టయితే కనిపించలేదు నాకు. మిగతా విషయాలు మాత్రం ఆయన డెడికేషన్ ఒకటే వచ్చిందంటే ఆయన జాతి కోసం, ఆయన కులం కోసం, ఆయన అంబేద్కర్ ఆశయాల కోసం, కాంతిరామ ఆశయ సాధన కోసం పనిచేస్తుందంటే నిబద్ధతగా పనిచేస్తాడు. ఆ రెండు విషయాలు మాకు బాగా నచ్చినాయి కాబట్టి తనతో పాటు మేము ప్రయాణిస్తున్నాం. ఆ అవకాశం కల్పించిన విశ్వజన కళమండలి వారికి అని తను ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా, మాస్టర్జీకి సంబంధించి ఏ కార్యక్రమం చేసినా, లేకపోతే భావజాలాన్ని వ్యాప్తి చెందించే దాంట్లో మీరు ఎవ్వరు కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా మేము మీ వెంట ఉంటామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరూ కూడా మరొకసారి జై భీములు, జై తెలంగాణ.